నమస్తే అండి, నేను డాక్టర్ అంజలి. ఈరోజు ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. సో నార్మల్గా ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు అనే దాని గురించి ప్రజెంట్ తెలుసుకుందాం. సో ఐవీఎఫ్ ఎవరికి చేస్తారంటే, ఎవరికైతే ఓవులేషన్ ఇండక్షన్ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి చేస్తారు. సో ఐయుఐలో ఎవరికైనా రికరెంట్ ఐయుఐ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి చేస్తారు, ఎక్కువ బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి చేస్తారు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్, ఫైబ్రాయిడ్స్, అడెనోమయోసిస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ, మేల్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. యూజువల్గా ఐవీఎఫ్లో ఏం చేస్తారు, చాలామంది ఐవీఎఫ్ అంటే వెళ్ళాలా లేదా చాలా అపోహలు ఉంటాయి. ఎవరికైతే పిల్లలు కావాలనుకుని రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ అయిపోయినప్పుడు కంపల్సరీ మనం ఐవీఎఫ్కే వెళ్లాల్సి వస్తుంది. ఇంకా కొత్తగా మనకి ఈ మధ్యలో ఇక్సి ప్రొసీజర్ కూడా చేస్తున్నారు. సో ఐవీఎఫ్ అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే రోజు మీకు స్కాన్ చేస్తారు. స్కాన్ అంతా నార్మల్ ఉంటే కనుక కొన్ని టెస్ట్ చేస్తారు. సో కొన్ని టెస్ట్లలో ఏంటి, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఎలా ఉంది, ఎల్హెచ్ హార్మోన్ ఎలా ఉంది, ఈటు ఈస్ట్రోడాయిల్ హార్మోన్ ఎలా ఉందో చూస్తారు. సో ఈ హార్మోన్ టెస్ట్లు అన్ని కూడా నార్మల్ ఉన్నప్పుడు మీకు సెకండ్ డే నుంచి కూడా ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. సో ఈ ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంజెక్షన్స్ 10 డేస్ వరకు కంటిన్యూ అవుతాయి. సో 10 డేస్లో అందరికీ 10 డేస్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి 2 రోజులు ఎక్కువగా పట్టచ్చు, 2 రోజులు తక్కువగా పట్టచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ మీ ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనే చూస్తారు. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చే టైంలో డే 7th కానీ డే 8th, డే 9th ఇలా మధ్య మధ్యలో మనకి స్కాన్స్ చేస్తూ ఇంజెక్షన్ డోస్ పెంచాలా తగ్గించాలా అనేది చూస్తూ ముందుకెళ్తారు. ఎప్పుడైతే మీ ఎగ్ సైజ్ అనేది 18 నుంచి 22 mm సైజ్ వస్తుందో అప్పుడు మీకు ఎగ్ కలెక్షన్ అనేది చేస్తారు. సో ఈ ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, మీకు ఎప్పుడైతే ఇంజెక్షన్ మీరు ఫర్టిజిన్ ఇంజెక్షన్ తీసుకుంటారో, ఫర్టిజిన్ అంటే ఎగ్ ఓవులేషన్ అవ్వడానికి మనకి ఇంజెక్షన్ ఇస్తారు. ఓవులేషన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 36 అవర్స్కి మనకు ఎగ్ కలెక్షన్ అనేది చేస్తారు. సో ఎగ్ కలెక్షన్ అనేది మీకు మత్తు ఇస్తారు, చిన్నగా మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చిన తర్వాత మీకు ఒక 30 నిమిషాల్లో ఎగ్ కలెక్షన్ అంతా జరిగిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే వరకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది సింపుల్ డే కేర్ ప్రొసీజర్. సో ఏ రోజైతే ఫీమేల్కి ఎగ్ కలెక్షన్ జరుగుతుందో సేమ్ అదే రోజు మేల్కి కూడా స్పెర్మ్ కలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ రోజు ఏం చేస్తారు, సో మీ తీసుకున్న ఎగ్స్ అనేది ఫస్ట్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు. సో మైక్రోస్కోప్ కింద ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఔటర్ లేయర్స్ అన్ని బాగున్నాయా లేదా, సో అన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా మనకు చూస్తారు. సో చూసిన తర్వాత స్పెర్మ్ హస్బెండ్ ఇచ్చిన స్పెర్మ్ కలెక్షన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే కౌంట్ తక్కువ ఉందా, మోటిలిటీ సరిగా ఉందా లేదా అన్ని చూసేసి మీ ఎగ్ లోపలికి 1 డ్రాప్ స్పెర్మ్ అనేది యాడ్ చేస్తారు. సో 1 డ్రాప్ స్పెర్మ్ యాడ్ చేసిన తర్వాత అది మనకు టెస్ట్ ట్యూబ్ బేబీలో 3 to 4 డేస్ అనేది అందులో ఉంచుతారు. కొన్నిసార్లు 5 డేస్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది అది ఎలా ఫామ్ అవుతుంది, ఎంబ్రియో అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎంబ్రియో అంతా ఫామ్ అయిన తర్వాత కూడా మీకు అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత, కొన్నిసార్లు 3rd డే 4th డే, బ్లాస్ట్ వచ్చి 5th డే కూడా ఉంటుంది. సో ఆ 5th డేకు తిరిగి మళ్ళీ మీకు ఎంబ్రియో అనేది మీ యూట్రస్ లోపల, మీ గర్భసంచి లోపల పెడతారు. సో పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా 14 డేస్కి మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చేస్తారు. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక పాజిటివ్ ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఎగ్ కలెక్షన్ అవుతుందో, ఎగ్ కలెక్షన్ అయిన తర్వాత మీకు కొన్ని ఎగ్స్ వస్తాయి. ఎన్ని ఎగ్స్ వస్తాయి, ఒక 10 ఎగ్స్, 5 ఎగ్స్, 15, సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినప్పుడు స్పెర్మ్ కలిసిన తర్వాత కొన్ని ఎంబ్రియోస్ అనేది రెడీ అవుతాయి. సో ఆ ఎంబ్రియోస్లో మీకు 10 ఎంబ్రియోస్ వస్తే 10 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయలేరు కదా. సో మళ్ళీ 10 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఓన్లీ ఒక 2 ఎంబ్రియోస్, ఏవైతే గుడ్ క్వాలిటీ ఉన్న 2 ఎంబ్రియోస్ ఉంటాయో ఆ 2 ఎంబ్రియోస్ మీ యూట్రస్ లోపలికి పెడతారు. సో మిగిలిన ఎంబ్రియోస్ని వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు. సో ఆ ఫ్రీజ్ ఎందుకు అని అంటే, ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మీకు ఆ సైకిల్లో నెగిటివ్ వస్తే కనుక రిమైనింగ్ ఎంబ్రియోస్ అనేది మళ్ళీ మీరు నెక్స్ట్ సైకిల్లో తక్కువ కాస్ట్తోని మళ్ళీ ఇంజెక్షన్స్ అవి ఏం తీసుకోకుండా, మళ్ళీ స్పెర్మ్ కలెక్షన్ జరగకుండా, మళ్ళీ ఐవీఎఫ్ ప్రొసీజర్ జరగకుండా మీకు నెక్స్ట్ సైకిల్లో ఓన్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. దాని గురించి మీరు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అందరు రెస్ట్లో ఉండాలా, లేకపోతే నార్మల్ వర్క్ చేయాలా, ఎలా ఉండాలి, ఏంటి అని అడుగుతారు. సో నార్మల్గా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఎవరికైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుందో వాళ్ళు నార్మల్ ఇంట్లో పనులు చేసుకోవచ్చు, కానీ వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవద్దు. సో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొద్దు. కొంచెం హెవీ లిఫ్టింగ్ కానీ ఎక్కువ ఇబ్బంది పడే పనులు ఏవైనా ఉంటే అవి చేసుకోవద్దు. నార్మల్గా ఇంట్లో కుకింగ్ చేసుకోవచ్చు, డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో నార్మల్ వాకింగ్ కూడా చేయొచ్చు అండి. ఎక్కువ రన్నింగ్ లాంటివి కానీ వెయిట్ లిఫ్టింగ్ లాంటి అట్లాంటి పనులు చేయొద్దు. మీకు
ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత మీకు ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ఇస్తారు. సో ఆ హార్మోన్ పిల్ల అనేది మీరు ఎవ్రీ డే కూడా డాక్టర్ ఎలా చెప్తారో అలా వాడాల్సి ఉంటుంది. డైలీ యూజువల్ గా అయితే డైలీ 2 times ఉంటుంది. అవి మీరు 14th day వరకు యూజ్ చేయాలి. 14th day వరకు యూజ్ చేసిన తర్వాత మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ తెలుస్తుంది. కొంతమందికి ఏంటి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ 1 week వరకు పీరియడ్ కి వెయిట్ చేయమని చెప్తాము యూజువల్ గా. ఇన్ కేస్ ఆ 1 week లో కూడా మనకు ఒకవేళ పీరియడ్ రాలేదు, సో మళ్ళీ అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనే డౌట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఇంకా కొంతమందికి ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళు బీటా హెచ్సిజీ టెస్ట్ కూడా వెళ్ళొచ్చు. కొంతమంది కేసులో ఏమవుతుంది అంటే మంచి నార్మల్ గా అంత గుడ్ పాజిటివ్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏం అవసరం లేదని నార్మల్ గా 15 days వెయిట్ చేసి దాని తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కి వెళ్ళొచ్చు. ఎవరికైతే కొంతమందికి ఏంటంటే లైట్ పాజిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ కాదా లేదా అనే వాళ్ళు డైలామాలో ఉంటారు. సో లైట్ పాజిటివ్ అంటే ఏంటి, అసలు వచ్చిందా లేదా, కొంతమందికి ఇలాంటి డైలామా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ముందే లైట్ పాజిటివ్ అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళకి బీటా హెచ్సిజీ టెస్ట్ చేస్తాము. సో బీటా హెచ్సిజీ ఎప్పుడైతే చేస్తామో, సో ఈ రోజు నార్మల్ గా 9 o'clock చేసామనుకో, ఎగ్జాక్ట్లీ 48 hours కి మళ్ళీ సేమ్ బ్లడ్ శాంపిల్ తీసుకుంటాము. ఆ బ్లడ్ శాంపిల్ లో ఈ రోజు వచ్చిన బీటా హెచ్సిజీ వాల్యూ కి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డబుల్ అయితే కనుక మనకు ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ ఉంది అని అర్థం. సో ఇలా మనకు ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తారండి. సో ఇందులో భయపడాల్సింది కానీ వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నార్మల్ గా ఎలా మనకు ప్రాసెస్ జరుగుతుందో, మన బాడీలో ఎలా జరుగుతుందో అది జస్ట్ టెస్ట్ ట్యూబ్ లో చేస్తారు కాబట్టి అది మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా వచ్చింది. అంతేకాని దాని వల్ల వేరే వాళ్ళ స్పర్మ్ యాడ్ చేయడం అట్లాంటివి ఉండవు. కానీ కొంతమందికి వేరే వాళ్ళ స్పర్మ్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు, అసలే మేల్ ఫ్యాక్టర్ అసలే బాగాలేనప్పుడు కొన్ని సర్జికల్ మెథడ్స్ ద్వారా కూడా టీజా మీజా అని కూడా స్పర్మ్ కలెక్షన్ చేస్తారు. ఇన్ కేస్ వాటి ద్వారా కానప్పుడు మాత్రం అప్పుడు డోనర్ స్పర్మ్ కి వెళ్లాల్సి ఉంటుంది. బట్ అదంతా డిఫరెంట్ థింగ్. ప్రెసెంట్ అయితే మనకు ఐవీఎఫ్ లో ఉంటే ఫస్ట్ హస్బెండ్ స్పర్మ్ వైఫ్ ఎగ్స్ తోనే ప్రెసెంట్ ప్రాసెస్ చేస్తారు. దీని వల్ల కానప్పుడు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్స్ ఏమి ఉంటారో వాళ్ళు చెప్తారండి. ఓకే, థ్యాంక్.